ఒక వ్యక్తి చనిపోయి కొన్ని సంవత్సరాలైతే మామూలుగా అందరూ మరచిపోతారు, కానీ కొన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ వ్యక్తి గుర్తొస్తున్నాడంటే జనం గుండెల్లో ఆ వ్యక్తి ఎంత బలమైన ముద్ర వేసి ఉండాలి. మరి అలాంటి జననేత రాజశేఖర్ రెడ్డి గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సబితా ఇంద్రారెడ్డి తన భర్త ఇంద్రారెడ్డి చనిపోయినప్పుడు చాలా రోజులు ఆ షాక్ నుండి తేరుకోలేకపోయారట. మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత రాజశేఖర్ రెడ్డి తనకు అండగా అన్నగా నిలబడ్డారట. కానీ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఆ పరిస్థితుల నుండి బయటపడడానికి, ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి కొన్ని నెలలు పట్టిందట. ఇకపై ఆపద వచ్చినప్పుడు ఎవరిని కలవాలి అనే ఒక బాధ ఎప్పుడూ ఉండేదట. అలాంటి సబితా ఇంద్రారెడ్డి రాజశేఖర్ రెడ్డి మరణంపై తన మనసులో మాట చెప్పారు. రాజశేఖర్ రెడ్డికి చేవెళ్ల చెల్లెమ్మగా సబితా ఇంద్రారెడ్డి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పాదయాత్ర నుండి జైత్రయాత్ర వరకు సంక్షేమ పథకాలు చిన్నవి కానీ పెద్దవి కానీ ఇలా ఏవైనా ఎన్నో పథకాలను చేవెళ్ల నుండే మొదలు పెట్టేవారు రాజశేఖర్ రెడ్డి. కానీ రచ్చబండ కార్యక్రమాన్ని రాజశేఖర్ రెడ్డి ఎందుకో చేవెళ్లలో మొదలు పెట్టలేదు. అలా రచ్చబండకు మొదటిసారి హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడే అర్ధాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రాజశేఖర్ రెడ్డి చేవెళ్లలో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టి ఉంటే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఇప్పటికీ మన మధ్య ఉండేవారని బలంగా నమ్ముతారు సబితా ఇంద్రారెడ్డి. ఇదే విషయాన్ని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అలా సబితా ఇంద్రారెడ్డి రాజశేఖర్ రెడ్డికి జరిగిన హెలికాప్టర్ ప్రమాదం గురించి తన మనసులో మాట చెప్పారు. కానీ ఎందుకు రాజశేఖర్ రెడ్డి రచ్చబండని చేవెళ్లలో మొదలు పెట్టలేదో ఆయనకే తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.